हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल शर्मी सेज। ఈ రోజు మన వీడియో మోంటెసరీ షెల్. లక్కీకి పజల్స్ అంటే చాలా ఇష్టం. టూ పీస్ పజల్ జిగ్జాగ్ పజల్స్ తో స్టార్ట్ చేశాను. ఈ జిగ్జాగ్ పజల్ వచ్చి బోత్ లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్ ని ఎక్సర్సైజ్ చేస్తుంది ఒకేసారి. సో దీని వల్ల గోల్ సీకింగ్ బిహేవియర్ మళ్ళీ ఛాలెంజింగ్ గా వాళ్ళకి ఫీల్ అవుతుంది. ఫైన్ మోటార్ స్కిల్స్ కి హెల్ప్ అవుతుంది, అండ్ ఐ కోఆర్డినేషన్ కి హెల్ప్ అవుతుంది, స్పేషల్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఈ పజల్ బోర్డ్ అలానే ఈ వీక్ కంటిన్యూ చేశాను. దీన్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాడు, ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. సో దీన్ని అలానే యూజ్ చేశాను. ఇది ఆబ్జెక్ట్స్ ని పిక్చర్స్ కి మ్యాచ్ చేసేది యాక్టివిటీ. రిటైర్డ్ అయిన ఫ్లాష్ కార్డ్స్ తీసుకుని అయితే ఈ ఆబ్జెక్ట్స్ ని నేను మ్యాచ్ చేసేదానికి ఎత్తుకున్నాను. ఇది వచ్చి వాళ్ళకి కనెక్షన్ బిల్డ్ చేసేది స్టార్ట్ అవుతుంది. దీనివల్ల అంటే వాళ్ళు పెట్టుకునే ఆబ్జెక్ట్ కి ఆ పిక్చర్ కి మ్యాచ్ చేసేదాని వల్ల కనెక్షన్ బిల్డ్ అవుతుంది. విచ్ హెల్ప్స్ టాడ్లర్స్ టు ఎక్స్ప్లోర్ అబ్స్ట్రాక్షన్, హెల్ప్స్ ఇన్ వొకాబులరీ. లేసింగ్ యాక్టివిటీ, ఇది ఫైన్ మోటార్ స్కిల్స్ కి హెల్ప్ అవుతుంది. మళ్ళీ స్ట్రింగ్ ఇన్ అండ్ అవుట్ చేస్తారు కదా హోల్స్ లో, అది దానివల్ల వాళ్ళకి గ్రిప్ అనేది ఏర్పడుతుంది. నేను కార్డ్బోర్డ్ తీసుకొని చుట్టూ టేప్ వేసుకునేసి హార్డ్ గ్లూగన్తో పాస్తా స్టిక్ చేసుకున్నాను. బట్ యాక్టివిటీ ఇలా చూపించినట్టు చేయలేదు నాకు. దాన్ని ప్లగ్ చేసేసి కౌంట్ చేసేలాగా ఈ యాక్టివిటీ యూజ్ చేసుకున్నాడు. నార్మల్గా ఏ యాక్టివిటీ అయినా కానీ మనం ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినాక మళ్ళీ చైల్డ్కి ఎక్స్ప్లోర్ చేసేదాన్ని వదిలేయాలా, మనం ఇలానే చేయాలని మనం చెప్పకూడదు. మనం ఒకలాగా అనుకుంటే వాళ్ళు మల్టిపుల్ థింగ్స్లో ఎక్స్ప్లోర్ చేస్తారు. వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసేకి ఆపర్చునిటీ మనం ఇవ్వాలి. స్కూపింగ్ చేస్తారు కదా, అది కాకుండా టాంగ్స్తో ట్రాన్స్ఫర్ చేసే యాక్టివిటీ ఇది. హ్యాండ్ ఐ కోఆర్డినేషన్కి హెల్ప్ అవుతుంది, త్రీ ఫింగర్ గ్రిప్కి యూజ్ అవుతుంది, మజల్ కంట్రోల్, ఫైన్ మోటార్ స్కిల్స్, మళ్ళీ వాళ్ళకి స్క్వీజ్ అండ్ రిలీజ్ కాన్సెప్ట్ అయితే అర్థమవుతుంది. దీంట్లో నుంచి మనం కౌంటింగ్ కానీ టీచ్ చేయొచ్చు, కలర్స్ కానీ టీచ్ చేయొచ్చు. నేను పాంపాం తీసుకున్నా మీరు ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మళ్ళీ పేపర్ రోల్ చేసుకొని ఏది కావాలో తీసుకోవచ్చు. లాస్ట్ షెల్ఫ్ వీడియోలో ఇది నేను ఫిషింగ్కి యూజ్ చేశాను కదా, ఇది వచ్చి రింగ్స్ వేసేది కౌంటింగ్కి. నేను ఇది కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది అనేసి లక్కీకి పెట్టాను. మీరు వచ్చి హ్యాండ్ ఐ కోఆర్డినేషన్కి యూజ్ అవుతుంది, ఫైన్ మోటార్ స్కిల్స్కి యూజ్ అవుతుంది. ఇది అబాకస్, కౌంటింగ్కి కలర్స్కి యూజ్ చేస్తాను. లక్కీకి ఇప్పుడు అబాకస్ యూజ్ చేసే చాలా ఇష్టం అవుతుంది. ఈ కాయిన్ బాక్స్ అలా ఉంచేసాను. కాయిన్స్ డ్రాప్ చేసేసి బాక్స్ ఓపెన్ చేసుకుని కాయిన్స్ తీసుకుని మళ్ళీ క్లోజ్ చేసేస్తాను. ఇది స్టార్ లింకింగ్ యాక్టివిటీ. దీంట్లో వాళ్ళు డిఫరెంట్ షేప్స్ క్రియేట్ చేయొచ్చు. ఇది ఫైన్ మోటార్ స్కిల్కి హెల్ప్ అవుతుంది, మళ్ళీ క్రియేటివిటీ, లాంగ్వేజ్, సోషల్ డెవలప్మెంట్ కంత అయితే హెల్ప్ అవుతుంది. యాక్టివిటీ వచ్చి డ్రెస్సింగ్ కి, మళ్ళీ తినడానికి, ఎర్లీ డ్రాయింగ్ రైటింగ్ కి అవుతుంది. నార్మల్ గా బేబీస్ కి ఎస్ స్పేసెస్ క్రియేట్ చేయాలని ఒక యాక్టివిటీ ఇవ్వండి. మీరు అనుకుంటారు అది ఇలానే చేయాలని, బట్ వాళ్ళు మిమ్మల్ని ఆశ్చర్యపడేలాగా వాళ్ళ యాక్టివిటీస్ చేస్తారంటే మన బ్రెయిన్ కింద వాళ్ళ బ్రెయిన్ చాలా ప్రొడక్టివ్ గా వర్క్ అవుతుంది. లక్కీకి ఇప్పుడు చాలా మ్యూజిక్ ఇష్టం అవుతా ఉంది. పియానో టూ హ్యాండ్స్ యూజ్ చేసుకొని ప్లే చేస్తూ ఉన్నాడు ఇప్పుడు. సో ఇది మ్యూజిక్ స్పేస్, జైలోఫోన్, మళ్ళీ పియానో పెట్టాను. క్యాప్ మ్యాచింగ్ యాక్టివిటీ అయితే ఇంట్లో ప్రిపేర్ చేశాను. హార్డ్ గ్లూ గన్ తీసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాక్సెస్ ఉంటే దాన్ని తీసుకుని స్టిక్ చేసేసాను. ఒక పిజ్జా బాక్స్ ఉంది, సో ఆ బాక్స్కి అయితే స్టిక్ చేసేసి లక్కీకి యాక్టివిటీ ఇచ్చాను. దీనివల్ల లక్కీకి ఫైన్ మోటార్ స్కిల్స్కి హెల్ప్ అవుతుంది, హ్యాండ్ ఐ కోఆర్డినేషన్కి హెల్ప్ అవుతుంది. వాళ్ళకి డిఫరెంట్ సైజెస్ టీచ్ చేయొచ్చు, మళ్ళీ బాటిల్స్ ఓపెన్ చేసేది, క్లోజ్ చేసేది నేర్చుకుంటారు. దీనివల్ల పిల్లలకి రైటింగ్ స్కిల్స్ వచ్చి పెరుగుతుంది. ఇది డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి కాబట్టి అన్స్క్రూ చేసేది, స్క్రూ చేసేది అవి కానీ నేర్చుకుంటారు. దీన్ని మ్యాచ్ చేసేది అంటే దేనికి ఏది ఫిట్ అవుతుంది అనేది నేర్చుకుంటారు. ఇది రియల్ లైఫ్లో కానీ చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ బాటిల్స్, వాటర్ బాటిల్స్ వాళ్ళే ఓపెన్ చేసుకొని వాటర్ అయితే తాగలుగుతారు. సో ఇది ర్యాండమ్గా ఈ బాక్సెస్ అయినా దొరికితే మీరు దాన్ని తీసుకుని అయితే స్టిక్ చేసుకుని యాక్టివిటీ ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి స్కూపింగ్ యాక్టివిటీ తీసుకున్నాను. లాస్ట్ టైం నేను బీన్స్ తీసుకున్నా, ఈసారి వచ్చి పాస్తా చేంజ్ చేశాను. దీనికి టూ స్పూన్స్ అయితే పెట్టాను, తనకి ఏది కావాలో కంఫర్టబుల్ అదైతే యూస్ చేయని అని. ఈ యాక్టివిటీ వల్ల మనం వాళ్ళకి మోర్ ఆర్ లెస్ అనేది ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇది సెల్ఫ్ ఫీడింగ్కి యూజ్ అవుతుంది. ఇక్కడ వచ్చి నేను డస్ట్బిన్, బ్రష్ అవి పెట్టాను. తను వచ్చి క్లీనింగ్ యాక్టివిటీకి, మళ్ళీ ఏదైనా వేస్ట్ ఉంటే ఎత్తుకుని డస్ట్బిన్లో అయితే డ్రాప్ చేస్తాడు. కొన్ని ఓపెన్ ఎండెడ్ టాయ్స్ అయితే ప్లేస్ చేశాను. రెయిన్బో స్టాకరు, మళ్ళీ రోల్ ద బాల్, బాల్ రోల్ అయ్యి కిందకి వస్తుంది. దీంట్లో త్రీ బాల్స్ ఉన్నాయి. మళ్ళీ వచ్చి స్టాకింగ్కి, ఇది కలర్స్, షేప్స్, సైజ్ అంతా తెలుస్తుంది. ఇది ట్రెజర్ అండ్ బాక్స్, దీంట్లో కొన్ని రీప్లేస్ చేశాను, కొన్ని అలానే ఉన్నాయి.
మళ్ళీ మేజ్ ఈ ఓపెన్ అండ్ టాయ్స్ అయితే అవర్స్ అవర్స్ స్పెండ్ చేస్తాడు లక్కీ రోజుకి. కొన్ని వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను లక్కీ ఎలా ఈ మాంటెసరీ షెల్ఫ్ ని యూజ్ చేస్తాడు అనేసి. ఏం లేదు, ఈ మాంటెసరీలో మీరు ఏం ఫాలో అవ్వాలంటే జస్ట్ యాక్టివిటీస్ ఐడియాస్ కి మీరు సోషల్ మీడియాలో చూడండి. జస్ట్ మీ బేబీకి ఇంట్రెస్ట్ పైన మీరు దాని బేస్ గా తీసుకొని అయితే మీరు యాక్టివిటీస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ బేబీకి ఒకటి చేయాలని ఇష్టమా, సో దాని బేస్ పైన సపోజ్ ఇప్పుడు స్టాకింగ్ రింగ్ స్టాకింగ్ ఇష్టమా, దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఏదైనా ఒక కార్డ్బోర్డ్ తీసుకొని ఒక పిల్లర్ లాగా వేసేసి దానికి ఏదైనా స్టాకింగ్ చేసేది, లేదా ఇతర డిఫరెంట్ డిఫరెంట్గా. లక్కీకి అయితే ఈ క్యాప్స్ కిచెన్లో నేను వర్క్ చేసేటప్పుడు వచ్చి అన్ని కొన్ని బాక్సెస్ తీసుకుని ఆ బాక్స్కి క్లోజ్ చేసేది, ఓపెన్ చేసేది, అలా చేస్తూ ఉన్నాడు. సో అప్పుడు నాకు అర్థమైంది ఓకే తనకి ఈ యాక్టివిటీ ఇష్టం అనేది. సో నేను ఈ యాక్టివిటీ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఎలా చేసుకోవచ్చు అనేసి. సో మీ బేబీకి ఏం ఇష్టం అవుతుంది వాళ్ళ దీన్ని బట్టి సేమ్ మీరు యాక్టివిటీస్ ఈ యాక్టివిటీ కావాలి లేదా అది కావాలని మీరు ఎత్తుకోవాల్సిన అవసరమే లేదు. మీ బేబీకి ఏం ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ఫాలో అయిపోయినారంటే మీకు చాలా యాక్టివిటీస్ చేసేదానికి ఐడియా వస్తుంది. నేను ఇక్కడ ఇంకొక విషయం షేర్ చేసుకుంటాను, అంటే మనం షెల్ఫ్ చేంజ్ చేసినప్పుడు ఫుల్ అంత షెల్ఫ్ చేంజ్ చేయకూడదు. కొన్ని తనకి ఇంట్రెస్ట్ ఉండేవి తను ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తుండేవి అయితే షెల్ఫ్ అలా మీరు వీక్స్ కొద్దికి అలానే ఉంచేయచ్చు. మళ్ళీ ఎవ్రీ 1 వీక్, ఎవ్రీ 4-5 డేస్ అలా మన షెల్ఫ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇంకా దీంతో ఆడుకునేసినారు, దీంట్లో ఎక్స్ప్లోర్ చేశారు, ఇంకా దీంట్లో ఏం నేర్చుకునేది లేదు అని మీకు ఫీల్ అయినప్పుడు మీరు చేంజ్ చేయొచ్చు. నేనైతే పర్ మంత్కి 2 టైమ్స్ షెల్ఫ్ చేంజ్ చేస్తాను, లేదా కావాలంటే మీరు 3 టైమ్స్ కానీ పర్ మంత్ 3 టైమ్స్ అలా కానీ చేసుకోవచ్చు. లేదా ఇంకా అంటే ఇంకా కొంచెం ఫాస్ట్గా ఉన్నారు మీ బేబీ అంటే బిన్నే బోర్ కొట్టేస్తుంది వాళ్ళకి అనేటప్పుడు మేబీ 1 వీక్లో మీరు చేంజ్ చేసుకోవచ్చు. 2.5 ఇయర్స్ నుంచి మనం చాలా ఇంక్లూడ్ చేస్తాం మాంటెసరీ షెల్ఫ్లో, చాలా యాక్టివిటీస్ యాడ్ చేస్తాము. కొన్ని తీస్తామంటే కల్చరల్, సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీషు అలా అన్నీ అయితే మనం యాడ్ చేస్తాము షెల్ఫ్కి. సో ఆ టైంలో కానీ కొంచెం బాగా నేర్చుకుంటాండో అంటే వీక్లీ వన్స్ అలా చేంజ్ చేయొచ్చు మీరు. సో ఏది కానీ మీరు అంటే ఇన్ని రోజులకే చేంజ్ చేయాలా షెల్ఫ్ అనేది ఏమి రూల్ లేదు. మీ బేబీ ఎలా నేర్చుకుంటాడు, ఎలా ఎక్స్ప్లోర్ చేస్తాడో దాన్ని బట్టి మీరు షెల్ఫ్ చేంజ్ చేసుకోవచ్చు. మీ బేబీ అంటే స్లోగా ఉండడా ఫాస్ట్గా ఉండడా అనేది క్వశ్చన్ కాదు, వాళ్ళు ఎంత ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అనేసి. వాళ్ళ టైం వాళ్ళకి ఇవ్వాలా, వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇవ్వాలా, వాళ్ళు నేర్చుకునే ఆపర్చునిటీ మనం ఇవ్వాలి. వాళ్ళు మనం చెప్తానే వాళ్ళు ఫాస్ట్గా నేర్చుకునేలా, లేదా మనం చెప్పినట్టే వాళ్ళు చేయాలి యాక్టివిటీ అనేసి మనం చేయకూడదు. వాళ్ళు మనం యాక్టివిటీ వాళ్ళ ఒకలాగా చెప్పినా వాళ్ళు ఇంకొకలాగా ట్రై చేస్తారు. వాళ్ళు ట్రై చేస్తేనే ఎక్స్ప్లోర్ చేస్తేనే వాళ్ళకి తెలిసేది. మనం చెప్పిందే వాళ్ళు చేస్తే వాళ్ళు యాక్టివిటీ చేసేది వేస్ట్ కదా. వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయాలని మనం యాక్టివిటీ ఇస్తాము. మనం ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసేదే మన బాధ్యత నేను చెప్పినట్టు. మిగతా వాళ్ళు ఎలా ఎక్స్ప్లోర్ చేస్తారు అనేది వాళ్ళకి వదిలేయండి. ఫస్ట్ వాళ్ళకి ఒకసారి చూపించామంటే ఏది రైట్ ఏది రాంగ్ అని తెలుసు. నేను ఇక్కడ యాపిల్ ఆరెంజ్ చూపించేసి యాపిల్ ఇచ్చాను, బట్ తను అక్కడ కాదు అనేసి యాపిల్ పైన ప్లేస్ చేశాడు. వాళ్ళకి ఏది రైట్ ఏది రాంగ్ అని తెలుస్తుంది. ఈ 2-పీస్ పజిల్లు చాలా అంటే చాలా ట్రై చేస్తాడు. తను టైం దొరికినప్పుడంతా ఇక్కడికి వచ్చినప్పుడంతా దాన్ని ఎత్తి తను ట్రై చేస్తాడు. ఫైనల్గా ట్రై చేసి 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 లాస్ట్కి సక్సెస్ అయినాడు. ఇప్పుడు ఈ 2-పీస్ పజిల్ చేయగలుగుతాడు. యాక్చువల్లీ నాకు డౌట్ ఉంది ఇది చేయగలుగుతాడా అనేసి, బట్ బాగా చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రాక్టీస్ చేసి చేసి ఇప్పుడు తనకి తెలిసింది ఎలా పజిల్ సాల్వ్ చేయాలి అనేసి. సో ఇప్పుడు బాగా చేస్తూ ఉన్నాడు. ఆ వీడియో అయితే నేను క్యాప్చర్ చేయలేకపోయినాను, త్వరలో క్యాప్చర్ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో లేదా అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. స్టార్టింగ్ ఈ యాక్టివిటీ ఇచ్చినప్పుడు తను హెడ్ టైల్ మ్యాచ్ చేసేదైతే చేస్తాడు, అంటే ఏది హెడ్ ఏది టైల్ అనేసి. నెక్స్ట్ వస్తా దాన్ని ప్రాక్టీస్ చేస్తా ఇప్పుడు నార్మల్గా పజల్ చేయగలుగుతాడు. సో ఏది విచ్ బిలాంగ్స్ టు విచ్ అంటారు కదా, సో ఏది హెడ్ ఏ టైల్ అనేసి తను రికగ్నైజ్ చేయగలుగుతాడు. టాయ్స్ రొటేట్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ మీరు చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. అది దాంట్లో వచ్చి బేబీని మీరు ఫాలో అవ్వకపోవడం, మళ్ళీ మీరు చెప్పిస్తేనే వాళ్ళు ఇమీడియట్ చేసేయాలి అని అనుకోవడం, అన్ని టాయ్స్ ప్రీవియస్ టాయ్స్ ఒకేసారి తీసి న్యూ టాయ్స్ రొటేట్ చేసేది, తరచూ టాయ్స్ని రొటేట్ చేసేది. వీడియో నచ్చిందా?
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.